हाय फ्रेंड्स, वेलकम टू लक्ष्मी होम टिप्स। फ్రెండ్స్, ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే అరటికాయ వళ్ళు అండి. చాలా టేస్టీగా, సింపుల్గా, హెల్దీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియో చూసాక ఎలా ఉందనేది తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం అండి. అలాగే అరటికాయ వాళ్ళకి కావాల్సినవి ఏంటి అనేది చూద్దాం. అరటికాయలు రెండు, నేనైతే రెండే తీసుకున్నా అండి. మన ఇంట్లో ఉండే మెంబర్స్ బట్టి మనకు నచ్చిన తీసుకోవచ్చు. రెండు అరటికాయలకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, మూడు పచ్చిమిర్చీలు, అలాగే చిన్న అల్లం ముక్క, కొత్తిమీర కొంచెం, హాఫ్ కప్ బియ్యపిండి, రెండు టేబుల్ స్పూన్ శనగపిండి. శనగపిండి కొంచెం బియ్యపిండి కంటే తక్కువగానే తీసుకోవాలండి. అలాగే టేస్ట్కి తగినంత కారం. పచ్చిమిర్చి వేసేటప్పుడు చూసుకొని కారం వేసుకోవాలండి టేస్ట్కి తగినంత. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందుగా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు శనగపప్పును పక్కన పెట్టుకొని అరటికాయలు జస్ట్ వీటిలో ఏం లేదండి, తొక్కలు ఏం గీయకుండానే మిడిల్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా అరటికాయలు మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అరటికాయ ముక్కలు వేసుకోవాలి. అరటికాయ ముక్కలు ములిగేటట్టు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడకనివ్వాలి. ఇలా స్టవ్ పై పెట్టి అరటికాయ ముక్కలు ఉడికేంతలో ఉల్లిపాయలు, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకుంటే సరిపోతుంది. టైం సేవ్ అవుతుంది మనకి. ఉల్లిపాయ కాస్త సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అరటికాయ ముక్కలు చూడండి, ఈ విధంగా ఉడుకుతున్నాయి కదా. అరటికాయలు బాగా ఉడకనివ్వకూడదు, 40% ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత వాటర్లో నుంచి పక్కన తీసి ఒక పావు గంట పాటు పక్కన పెడితే చల్లారుతుంది. ఇలా అరటికాయలు చల్లారిన తర్వాత ఇలా తీసుకుంటే తొక్కలు చేయి కాలకుండా సింపుల్గా వస్తాయి. ఇలా తొక్కలు తీసుకొని గ్రేటర్తో తురుముకోవాలి. ఇలా తురుముకున్న అరటికాయ తురుములో 2 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 3 or 4 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి. తర్వాత ఇంతకుముందు సన్నగా తరుపుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత మన కారం ఎంత తింటామో దానికి తగ్గట్టు నేనైతే చిన్న స్పూన్తో ఫుల్గా వేస్తున్నా కారం, అలాగే టేస్ట్ తగినంత సాల్ట్. శనగపప్పు నానిందా లేదో చూసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ తరిగిన అల్లం తురుము, అలాగే 2 టేబుల్ స్పూన్ బాగా నానిన శనగపప్పు వేసుకొని బాగా కలపాలి. ముందుగా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు, ఎందుకు అంటే తురుములో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది, అలాగే శనగపప్పు కూడా కాస్త తడిగా ఉంటుంది కదా, అందుకని వాటర్ వేయకుండా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చాలదు అనుకుంటే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలపాలి. ఒకేసారి వాటర్ వేస్తే మనకి బాగా పలుచుగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకు నెమ్మదిగా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ స్టవ్ పైన పెట్టి వేడెక్కిన తర్వాత వడలు చిన్నగా తీసుకోవాలి, చిన్న చిన్న ఉండలు తీసుకోవాలి. మరీ పెద్ద సైజ్ అయితే ఉడకన్నా లోపల కొంచెం మెత్తగా ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకని
मरी पेद्द साइज़ कादु मरी चिन्न साइज़ कादु ई विधंगा तीसुकोनी वाटर तड़ी चेसुकोनी इला वत्तुकोवाली उल्लिपाय मुक्कलु शनगपप्पु कोत्तिमीर उंटुंदि काबट्टी मरी अंटे राउंड षेप गारिला रावु वडल्लाने वस्तायि ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందా లేదా అని చూడడానికి చిన్నది మనకి వడల ముద్ద వేసి చూస్తే సరిపోతుంది. వేడెక్కిందా లేదా అని చూసిన తర్వాత ఈ విధంగా వడలు వేసుకొని వేపుకోవాలి. ఇది చూడండి, మ్యాగ్జీ అందరికీ తెలిసి ఉండొచ్చు కదా, శనగపప్పుతో మనం వడలు చేస్తాము. ఇంకా అలానే అన్నమాట, టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్రతిసారి ఒకలాంటి వడలే కాకుండా కొంచెం డిఫరెంట్గా పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా చేసుకోవచ్చు. అరటికాయలతో ప్రతిసారి అరటికాయ పులుసు, అరటికాయ ఫ్రై, అరటికాయ కూర కాకుండా ఈ విధంగా చాలా టేస్టీగా హెల్దీగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం మరీ డార్క్ బ్రౌన్ కాదు, మీరు ఈ విధంగా వేగితే సరిపోతుంది. చూడండి ఎంత టేస్టీగా, చాలా సింపుల్గా కదా ఇంట్లో రెడీ అయిపోయి. ఫ్రెండ్స్ వీలైతే మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. అలాగే ఈ వీడియో చూశాక ఎలా ఉంది అనేది తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు మా వీడియోస్ నచ్చాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఇచ్చే ప్రతి ఒక్క కామెంట్, ప్రతి ఒక్క లైక్ చాలా ఇంపార్టెంట్. దాని వలన మాకు మా వీడియోస్ మీకు ఎంతవరకు చేరుతున్నాయి, ఎంతవరకు నచ్చుతున్నాయని మాకు తెలుస్తుంది. అందుకని కామెంట్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకెన్నో వీడియోస్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.